ప్రధానమంత్రి గారు గాని ముఖ్యమంత్రి గాని ముఖ్యమంత్రి గారు గాని తనదైన శైలిలో ప్రజలకు భరోసా ఇస్తూ జాగ్రత్తగా ఉండండి సామాజిక దూరం పాటించండి ఇళ్లలో ఉండండి అనేక కార్యక్రమాలు ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈరోజు ప్రజలను సమాయత్తం చేస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన స్టైల్లో ఆయన రాజకీయాలు చేస్తూనే ఉన్నాడు 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకుంటూ ఉంటాడు ఇలాంటి ఇప్పత్కర పరిస్థితి వస్తే దేశానికి నీ 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్తో సలహాలు ఇచ్చి ప్రజలను ఆదుకోవాలి కానీ నీవు నీ శైలి ఎక్కడా మార్చలా నీ ఆలోచన సరళ ఎక్కడే మారలా నీ క్షుద్ర కుట్ర రాజకీయాలు ఎక్కడా మారలా చివరికి రాష్ట్రాన్ని వదిలి పారిపోయినా 40 ఏళ్ళు నీ రాజకీయం చీకటిమయంలా ఉన్నా నీ యొక్క యాటిట్యూడ్ మారలా ప్రపంచానికి కోవిడ్ వైరస్ అయితే ఆ వైరస్ చంద్రబాబు నాయుడు గారి మెదడు మాత్రం సోకిన వైరస్ మాత్రం రాజకీయ వైరస్ కోవిడ్ వైరస్ అని ప్రపంచం గడగడలాడుతూ ఉంటే చంద్రబాబు నాయుడు మాత్రం ఆయన మదిలో ఆయన మెదడులో మాత్రం రాజకీయ వైరస్ కుట్ర కుతంత్రాలతో నిండిపోయి ఆంధ్రప్రదేశ్లో ఇంకా చచ్చిపోయినా రాజకీయాలు చేయాలన్న ఆలోచనతో ఈయన పావులు గదుపుతూ ఉన్నాడు కరోనా ఆపత్కాల సమయంలో ప్రజలంతా బ్రతుకు జీవుడా బతుకుంటే భవిష్యత్తు తినొచ్చు ఆలోచనతో ప్రజలుంటే చంద్రబాబు నాయుడు మాత్రం అతను రాజకీయం చేయకపోతే బ్రతకలేము ఏదో ఒక రకంగా కరోనాను అడ్డం పెట్టుకునైనా రాజకీయం చేయాలన్న ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఈరోజు చూస్తున్నాం కరోనా సమయంలో యావత్ భారతదేశం ఒకటై పోరాడుతూ ఉంది ప్రజలు ఈరోజు భయభ్రాంతులతో ఉంటే ప్రభుత్వంలో ఉన్నవారు భరోసా ఇస్తూ ధైర్యం ఇస్తూ మీరు ఆరోగ్యంగా ఉండండి ఇళ్ళకాడ ఉండండి మేమున్నామని చెప్పి అనేక కార్యక్రమాలను ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయటానికి ముందుకెళ్తూ ఉంటే చంద్రబాబు మాత్రం ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని జగన్ మా ప్రభుత్వాన్ని మాత్రం విమర్శించుకుంటూ బ్రతుకుతూ ఉన్నాడు అది లేకపోతే అతనికి జీవన సరళి సక్రమంగా ఎళ్ళదేమని అనిపిస్తూ ఉంది ఈరోజు చూస్తూ ఉన్నాం మా ప్రభుత్వంపై పోరాటానికి రాజకీయాలు చేయడానికి ఆఖరికి చంద్రబాబు నాయుడు ఎంత పనిచేశాడంటే కరోనాపై వారియర్స్ లాగా పనిచేస్తున్న డాక్టర్లని దళితుల్ని అడ్డం పెట్టుకొని మరలా పావులు గదుపుతూ ఉన్నాడు అంటే ఈరోజు కరోనా కోసం వాళ్ళ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఉన్న పనిచేస్తున్నటువంటి డాక్టర్స్ లోకాన్ని ఎంత అభినందించాలో ఇతను మాత్రం అంబా సెకండి అయ్యన్న అతడు ఇలాగా ఒక సెకండ్ లాగా ఒక డాక్టర్ని పికప్ చేశాడు అతనితో జగన్మోహన్ రెడ్డి గారిని ప్రభుత్వాన్ని విమర్శిస్తాకి ముందుకెళ్తూ ఉన్నాడు పాపం ఆయన ఏం మాట్లాడాడు డాక్టర్ సుధాకర్ అంట ఆయన నర్సీపట్నంలో డాక్టర్ గారు మాస్కులు లేవు పీపీ కిట్లు లేవు అంటూ సోషల్ మీడియాలో వస్తూ ఉన్న తరుణంలో పార్టీలో ప్రచారం చేసుకుంటా ఈ డాక్టర్ గారు వచ్చేసి బయటకు వచ్చి మాస్కులు అంటే మాస్కులు ప్రభుత్వం సప్లై చేసింది నీకు ఇచ్చినటువంటి మాస్కులు ఏ మాస్కులు ఇచ్చారు ఏంటి ఆ మాస్కులు ఎన్ని రోజులు వేసుకోవాలనేది చూస్తూ ఉన్నాం ఈరోజు N95 మాస్క్ దరిదాపు 20 రోజులు వాడుకోవచ్చనుంది నువ్వు మాట్లాడింది ఏంటి సుధాకర్ అనే వ్యక్తి ఏ ఆలోచనతో ఈరోజు ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని మంత్రులను ఆడు ఈడు అని బహిరంగంగా అడ్డగోలుగా బలసినట్టు మాట్లాడినటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే సుధాకర్ మదిలో వచ్చిన విషయం మాత్రం కాదు చాలా కుట్రపూరితంగా సుధాకర్ అనే డాక్టరు ఆ మాట్లాడే ముందు తెలుగుదేశంలో ప్రిడామినెంట్గా ఉన్నటువంటి నోటికి అద్దు అదుపు లేని అయ్యన్న పాత్రుడు ఇంటికెళ్ళి ఆయన దగ్గర నుంచి వచ్చి బహిరంగంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రభుత్వం మీద మాట్లాడుతూ ఉన్నాడంటే దీంట్లో చాలా కుట్ర దాగి ఉంది ఈ కుట్రలో ప్రధాన భూమిక చంద్రబాబు నాయుడు ఈ కుట్రలో ప్రధాన భూమిక చంద్రబాబు నాయుడు కొడుకు ఈ కుట్రలో ప్రధాన భూమిక అయ్యన్న పాత్రుడు డూడు ప్రసవన్నలాగా మీరు వాయిద్యం వాయిస్తూ ఉంటే సుధాకర్ అనే సెకండి ఈరోజు బయటకు వచ్చి ప్రభుత్వాన్ని మాట్లాడుతూ ఉన్నాడంటే ఏ పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ప్రజలు అయ్యో ఏ విధంగా రక్షించబడాలి కరోనా వ్యాధి రాకూడదు ప్రబలకూడదు అనే ఆలోచనతో ప్రభుత్వం ఉంటే కిట్ ఇవ్వలేదు ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి గారి మీద ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడిలాగా ఎగబడ్డాడంటే
దీనికి కారణమంతా డైరెక్షన్ చంద్రబాబు నాయుడుది. ఈ డైరెక్షన్ ఫెయిల్ అయ్యింది కాబట్టే వెంటనే చంద్రబాబు నాయుడు చంద్రబాబు కొడుక్కి దళితులు గుర్తొచ్చారు. ఈ డాక్టర్ మీద యాక్షన్ తీసుకోకూడదు. ఏ కరోనా వైరస్ అనే ఒక మహమ్మారిని ఈ రాష్ట్రం ఎదుర్కొంటూ ఉంటే ఈ విపత్కర పరిస్థితుల్లో నువ్వు డాక్టర్ అయినప్పుడు విధి సక్రమంగా నిర్వహించకపోతే ఏం కులమని చెప్తారు? ఏ కులమని చెప్తారు? నువ్వు పనిచేయాల్సిన డాక్టర్వి సక్రమంగా పనిచేయకుండా అడ్డగాడిదలాగా మాట్లాడితే నీ యొక్క డ్యూటీ ఏంటి? నువ్వేం చేయాలి? పేద ప్రజలు బడుగు బలహీన వర్గాలు ఉన్న ప్రాంతంలో నర్సీపట్నం ప్రాంతంలో వాళ్ళకి అవేర్నెస్ కల్పించాల్సిన డాక్టర్వి ఒక చప్రాసిగాడిలాగా నువ్వు చంద్రబాబు నాయుడికి ఆయన కొడుక్కి అయ్యన పాత్రుడికి అమ్ముడుపోయి నువ్వు మాట్లాడుతూ ఉన్నావంటే ఇది మాట్లాడిన తరుణ మీద అడుగుతా ఉన్నా. నిజంగా నీకు మాస్క్ సరిగా లేకపోతే సరిగా ఇవ్వకపోతే అక్కడున్నటువంటి ఎంప్లాయీస్ అంతా చెప్తారే ఉన్నారు ఎవరిని లెక్క చేయకుండా. ఇంకొక విషయాన్ని కూడా చూశాను నేను టీవీలో, TV9లో మాట్లాడుతూ ఉన్నట్టున్నారు దీంట్లోనూ. అసలు అతను ఒక రాజకీయ నాయకుడు కన్నా ఎక్కువగా ఆ యాంకర్ మీద కూడా ఎగబడి మాట్లాడుతూ ఉన్న పరిస్థితి చూస్తూ ఉంటే నువ్వు చంద్రబాబు యొక్క నాటకంలో ప్రధాన సూత్రధారివని చెప్తా ఉన్నా. డాక్టర్ సుధాకర్, మనకి మోరల్ వాల్యూస్ ఉన్నాయి, దళితులకు ఒక మోరల్ వాల్యూస్తో ఉన్నటువంటి పరిస్థితి అంబేద్కర్ భావజాలంతో వచ్చాం. నీవు ఏ విధంగా పెరిగావో మాకు తెలియదు, కానీ నువ్వు చంద్రబాబు ఉచ్చులో పడ్డావు, చంద్రబాబు యొక్క ఉచ్చులో ఇరుక్కున్నటువంటి పక్షిలాగా గిలగిల్లాడుతూ ఉన్నావు. నీకు కూడా ఒక భయం ఉంది, చంద్రబాబు అయ్యన్న పాత్రుడు నిన్ను భయపెట్టి మాట్లాడించు కూడా ఉండొచ్చని అడుగుతా ఉన్నా. వాళ్ళ ఊపిలో ఉన్నావు, ఏదైనా మాట్లాడతావు తర్వాత నిన్ను వాళ్ళు వదిలేస్తారు, నువ్వు ఏకంగా ఉక్కడవే అయిపోతావు. న్యాయం ధర్మం మనకు కావాలి. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందో, ఎలాగో ప్రవర్తిస్తూ ఉందో, ఈ రాష్ట్ర ప్రజలను రక్షించుకోవడానికి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తూ ఉన్నాడో, నువ్వు కళ్ళు లేని కబోజులు మాత్రం కాదు, అన్నీ తెలిసి కూడా మాట్లాడుతూ ఉన్నావు. ఈరోజు చంద్రబాబు ఆపరేషన్లో సుధాకర్ అనే వ్యక్తి వికటించారు. ఈ యొక్క ఆపరేషన్ వికటిస్తే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు కొడుకు ఒక ఆయన ట్విట్టర్లో ఒక ఆయన ఉత్తరంలో ఆయన ఉత్తరం రాశాడు. ఈయనకంట ఇప్పుడు గుర్తొచ్చిందంట జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో దళితులకు అన్యాయం జరుగుతుందని. నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు చాలా కాలం ముఖ్యమంత్రి చేశారు, చాలా కాలం మీ యొక్క నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్లో దళితుల గురించి ఏం చేశావో ఒక్కటే ఉదాహరణ, దళితుల్లో ఎవరు పుడతారని చెప్పావు. దళితుల్లో ఎవరు పుడతారని చెప్పినటువంటి ముఖ్యమంత్రి నీచమైన ముఖ్యమంత్రి ఉన్నది ఈ రాష్ట్రంలో. దళిత సంక్షేమానికి తుట్టు పరిచిన ముఖ్యమంత్రివి నీ మంత్రులు దళితులు మురికి వాళ్ళని చెప్పారు. దళితులను వెలివేశావు నువ్వు, దళితుల మీద దాడులు చేయించావు నువ్వు, దళిత శ్రేణులు అహాయిత్యం చేయించావు నువ్వు. వెలివేయించినటువంటి పరిస్థితిలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉంటే నీకు ఇప్పుడు దళితులకు గుర్తొచ్చారా? డాక్టర్ సుధాకర్ గుర్తొచ్చాడా? డాక్టర్ సుధాకర్ ఉద్యోగం ఏంటి? ఆయన పరిస్థితి ఏంటి? ఆయనను పావులాగా వాడుకుని నీ ఇప్పుడు ఇతనికి అన్యాయం చేశారంట, ఇతని సస్పెన్షన్ తప్పట. ఏ ఉద్యోగ ధర్మాన్ని సక్రమంగా చేయనటువంటి వ్యక్తికి కులాన్ని ఆపాదించే హక్కు ఎవరిచ్చారని అడుగుతా ఉన్నా. నిజంగా సుధాకర్కి అన్యాయం జరిగితే ప్రభుత్వంలో ఏం జరుగుతూ ఉంది, ఎలా జరుగుతూ ఉందో సుధాకర్కి తెలియకపోరా? కానీ నువ్వు చేసిన నాటకం అయ్యన్న పాత్రుడి ఇంటిలో డైరెక్షన్ చేసి సుధాకర్ని పంపించారని మాత్రం చెప్తా ఉన్నా. ఇంత దుర్మార్గానికి పాడుపడినటువంటి నీవు చంద్రబాబు నీచ రాజకీయాలు ఇటువంటికి కుట్ర సిగ్గులేని రాజకీయాలు అనేకం చేశాడు ఈ రాష్ట్రంలో. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ వ్యక్తి, దళిత సంక్షేమానికి పూర్తిగా తుట్లు పడిచి దళితులను అపహాస్యం చేసినటువంటి వ్యక్తి, నీకు మాట్లాడే నైతిక హక్కు మాత్రం లేదని చెప్తా ఉన్నా. రెండో అంశం, ఈరోజు రాష్ట్ర పరిస్థితి, దళితుల అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయం డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో ప్రపంచంలో ఎక్కడా జరుగుతున్న దళిత సంక్షేమం, బహుజన సంక్షేమం రాజశేఖర్ రెడ్డి గారి కుమారుడు ముఖ్యమంత్రిగా ఉన్న ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతూ ఉందని చెప్పడానికి ఏమాత్రము సంకోచించాల్సిన పని లేదు. దళితులు గుండి మీద చేసుకొని హాయిగా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములు అవుతా ఉన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరుగుతున్న న్యాయం ఎక్కడా జరగటల్లా. అది ఓర్వలేక చంద్రబాబు నీవు అనేక కుయుక్తులు పడుతూ ఉన్నావు. ఈరోజు దళితులు బహుజనులంతా జగన్మోహన్ రెడ్డి గారితో
ఆయన సంక్షేమ పథకాలు పొంది ఆయనతో భరోసాగా ఆయన వెంట నడుస్తూ ఉంటే నీకు కాలుగాలిన పిల్లిలాగా కుయుక్తులు చేస్తా ఉన్నావు. దానిలో భాగమే కరోనా మహమ్మారిని కూడా నీవు లెక్క చేయకుండా క్షుద్ర రాజకీయాలు చేస్తా ఉన్నావు అని అడుగుతా ఉన్నా. ఈరోజు చూస్తున్నాం సామాజిక న్యాయం కోసం మా ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలు చేస్తా ఉందో మచ్చుతురకక కొన్ని విషయాలు చెప్తా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మంత్రివర్గంలో దాదాపు 60% పదవులు వెనుకబడిన వర్గాలకి, బహుజనులకు, ఎస్సీలకు ఇచ్చినటువంటి, ఎస్సీ మైనారిటీలు ఇచ్చినటువంటి పరిస్థితి మీకు తెలియదా అని అడుగుతా ఉన్నా. నీవు డాక్టర్ గమనించాలా ఈ రాష్ట్రంలో దళితులకు ఏం జరుగుతూ ఉందో. నువ్వు అనవసరంగా పిచ్చి మాలకులాగా చంద్రబాబు పంచన చేసి అభూత కల్పనలు మాట్లాడద్దు. ఈరోజు 5 ఉప ముఖ్యమంత్రులు ఇస్తే 4 ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి చెందినవారు. అమ్మఒడి రైతు భరోసా పథకంలో అత్యధికంగా లాభం పొందిన వాళ్ళు ఎవరో తెలుసా? దళిత బహుజనులు, దళిత గిరిజన బహుజనులు. ఈరోజు చూస్తా ఉన్నాం చరిత్రలో రాబోయే రోజుల్లో 26.6 లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.